అరాచకాలకు హిందువులపై దాడికి నిరసనగా ఆర్మూర్ పట్టణ సర్వసమాజ్ తరఫున బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాము. వారికి రేపటి రోజు బంద్ ఇవ్వడం జరిగింది. సర్వసమాజ్ వారు వారికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏదైతే రేపు ఆర్మూర్ సర్వసమాజ్ ఆధ్వర్యంలో మరి బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది, చాలా సంతోషకరం. ఎందుకంటే మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు, మరి అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడులకు మరి నిజంగా కూడా మనసు చలించి వేసే ప్రపంచ దేశాల్లోనే మరి హిందువులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నిజంగా ఆర్మూర్ పట్టణం దీన్ని ఇన్షియేటివ్గా తీసుకొని రేపు బంద్ ప్రకటించేమనేది శుభసూచకం. మరి హిందువులంతా కూడా ఈ పరిస్థితుల్లో మరంతా కూడా ఏకదాటికి రావాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి రేపు ఏదైతే బంద్ కాల్ చేస్తున్నారో మరి స్వచ్ఛందంగా దయచేసి వ్యాపారస్తులు కావచ్చు, మరి వినియోగదారులు కావచ్చు, మరి ఎక్కడైనా కూడా మరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్కు మరి వారందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టణంలోని పూర్తిగా బంద్కు మేము మద్దతు ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాము. ఆర్మూర్ పట్టణ సర్వసమాజ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు నిరసనగా ఏదైతే బంద్ ఆరు పట్టణాన్ని డిక్లేర్ చేయడం జరిగిందో రేపంటే శనివారం రోజు ఆ యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తాం. ఈ యొక్క బంద్ కులాలకు అతీతంగా జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ అంటేనే కులాలు, హిందూ లేకుండా కులం లేదు. నేను ఒక ఎస్సీ ఎస్టీ చెప్పుకోవాలనుకున్నా, ఒక బ్రాహ్మణుడిగా చెప్పుకోవాలనుకున్నా, ఇంకా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నేను హిందూ అయితే చెప్పుకోవాలి. వేరే మాత్రలో కులాలు ప్రస్తావన ఉండదు. కాబట్టి కులాలను పక్కకు పెట్టి మీరందరూ బంద్కు సహకరించాలని, వ్యాపారస్తులకు, వినియోగదారులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇతర రాజకీయ క్షేత్రాలకు పార్టీ వాళ్ళకు కూడా మేము ఈ యొక్క బంద్కు మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం.